గుండెలు జల్లుమనేలా కేకలు పెడుతున్నారెవరో. చెప్పున ఈ ప్రపంచంలోకి వచ్చారిద్దరు. పరిసరాలు మరచి, పాత దిగుళ్లు మరచి, పాతకి గుడ్ బై చెప్పి మంగళం పాడేసి కొత్త జీవితానికి నాంది గీతం ఆలపించాలనుకునే తన్మయత్వం నుంచి బయటకొచ్చారు. పొగ, వేడి, మంటలు తెచ్చే వాసన. చెప్పున లేచి నుంచున్నారు. ఇద్దరు పిల్లల్ని చిరకురు భుజాన వేసుకుని బయటకొచ్చారు. అప్పటికే ఐదారుగురు గుమిగూడారు. ఇంటికప్పు అంటుకుంది. మంటలు నాలుకలు చాచి పైకి ఎగసిపోతున్నాయి. చుట్టుపక్కల వాళ్లు తమ తమ సామాన్లు బయట వేసుకుంటూ వాటిని జాగ్రత్త చేసుకుంటూ పైకప్పులు తడుపుకుంటూ గోలగోలగా అరుస్తూ కేకలు పెడుతున్నారు. ఇద్దరి మనసులు శూన్యమైపోయాయి. ఏం చేయడానికి పాలుపోవడం లేదు. దిగ్భ్రాంతితో నిల్చుండిపోయారు. పిల్లలిద్దరూ ఏడుస్తున్నారు. చుట్టూ ఉన్నవాళ్లు తలోరీతి అనుకుంటున్నారు. కష్టాలు జమిలిగా వస్తాయట. అప్పుడు దొంగతనం, మళ్లీ కుర్రాడికి చేయి విరగడం, రిక్షావాడు దొంగతనం, ఇప్పుడిలా తగలబడ్డం. ఎక్కడున్నాడు దేవుడు? ఉంటే అన్నీ ఇలా ఒక్కసారే. పాపం లేచిన వేళ మంచిది. ఎవరికీ ప్రమాదం లేదు. ఇదే ఏ రాత్రిపూట అయ్యుంటే ఎంత నష్టమయ్యేదో. అసలు ఎలా అంటుకుంది? ఏమో, ఎవరు చూశారు? ఫైర్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చారా? ఎవరు వెళ్లారు? అంతా ఇక్కడే ఉన్నారు. తలా ఒక మాట, విపరీత ధోరణి. మాటలు జారిపడం తప్ప చేయితిచ్చే ప్రసక్తే లేదు. ఏమన్నా చేతులు కాల్తాయి అన్న భయం. కానీ ఎవరో ఫోన్ చేశారు. ఫైర్ ఇంజన్ రాని వచ్చింది. మంటలు ఆర్పును ఆర్పింది. కక్షగట్టి తగలబెట్టినట్టుగా ఈ ఒక్క కొట్టమే కాలిపోయింది. మిగతా ఏవీ అంటుకోలేదు. ఎవరూ నష్టపోలేదు. ధర్మం, రాజు, అగ్ని, దొంగ అన్నదమ్ములట. ధర్మం పెద్దవాడట. వాడికి అన్యాయం జరిగితే మిగతా ముగ్గురు ప్రతీకారం తీర్చుకుంటారట. రాజు శిక్షగా పన్నులు వేస్తే, దొంగ దోస్తే అగ్ని తగలబెడతాడట. నేను 1000 పడగల్లో చదివాను. ఎవరో చదువుకున్న కుర్రాడు అంటున్నాడు. ష్ అన్నారు ఇంకెవరో. అలా అనొచ్చా? ఆయన ఆమె అక్కడే ఉన్నారు. మందలింపుగా అన్నారు. విషాదంగా నవ్వాడు హరి. మంటల వేడికి, మసికి, మనుషుల తొక్కుడికి ఇల్లు ఇల్లులా లేదిప్పుడు. సామాను చెదురుగా కాళ్లవద్ద పడుంది. గుడ్డలు కొంత కాలి, కొంత పొగచూరి పాడైపోయాయి. తిరిగి రోడ్డును పడింది జీవితం. నిజంగానే తప్పు చేశాను అనుకుంది పద్మిని. అది 1001వ సారి. నిజంగానే తప్పు చేశాను అనుకుంది మళ్ళీ. పునరుక్తి దోషం కూడా అనుకోవడం లేదు. తప్పు చేయడం కాదోయ్. తప్పుని తప్పుగా ఒప్పేసుకోవడం గొప్ప అనుకుంది. పబ్లిక్గా ఒప్పుకోవడం మరీ గొప్ప అనుకుంది. అన్నయ్యది, అక్కయ్యది, ఫ్రెండ్ అయ్యది ఎవరైతేనేం చెప్పారని జస్ట్ ఫన్ కోసమైనా తప్పు చేయడం ఘోరం అనుకుంది మళ్ళీ. చిరాగ్గా, దుఃఖంగా, పరాగ్గా, పబ్లిక్గా. దీనికి నిష్కృతి లేదు. ఇది దుష్కృతేష్మి అనుకోబోయి ఆగింది. దుష్కృతే కాదు, దుష్కృతాతి దుష్కృతం. ఒక హృదయం కాదు, రెండు హృదయాలు జంటగా దుఃఖాలకి, ఆ జిమిలి కష్టాలకి కారణం నేను కూడా అనుకుని బోలెడు విచారపడింది. కానీ పద్మిని చిత్తవృత్తికి దుఃఖం, విచారం, విషాదం అట్టే సరిపడవు. హాస్యనటుడు దుఃఖాన్ని అభినయించినట్టుగా ఉంటుంది. కూలికి ఏడ్చేవాళ్లు మనసుల్లో దుఃఖం ఉందన్నట్టుగా పద్మిని మనసులోంచి విచారభావం చొప్పున పారిపోయింది. ఇహ లాభం లేదు. వెతుక్కుంటూ వెళ్లి వాళ్లని ఆ దుఃఖ సముద్రం నుంచి బయటపడేయాలి. వాళ్ల మానాన వాళ్లు బతికేటట్టు వాళ్లను వదిలేయాలి. ఇదంతా కథ. వినండ్రా, వినండి. విని కథ విన్నదానికి ఫలితంగా ఎందా అందుకోండి అంటూ అందించేయాలి. దాన్ని చూడగానే ముందుగా తిట్టిపోసిన ఆనాక నవ్వేస్తారు. ఈ లోకంలో సకల సంతోషాలకి మూలకారణం డబ్బే కదా. డబ్బే కదా స్వర్గసీమ అన్నారెవరో మహానుభావులు. ఆ డబ్బే కష్టాలకి కోపురం, నరకానికి రహదారి అని కూడా ఇంకెవరైనా అనుండొచ్చు. కాని ప్రస్తుతానికి పద్మినికి ఆ స్టేట్మెంట్తో సంబంధం లేదు. బొత్తిగా అపాలజీ ప్రకరణంలో పడిపోయింది. దాంతో ఆమె మనసు తేలికపడింది. హాయి హాయి అని పాడుకోబోయి గది నుంచి బయటపడ్డానికి ప్రయత్నించింది. పెన్సిలిన్ డోసు ఎక్కువై వికటించి రోగి చచ్చేటట్టుగా తయారయ్యాడు అనుకున్నాడు చంద్రకాంత్. ఛత్, నాటకం మధ్యలో కానీ సినిమా ఇంటర్వెల్కి ముందు కానీ హీరో చచ్చిపోతే ఏం బావుంటుంది? ఏం బావుండదు. కాబట్టి చావకూడదు. నేను డైరెక్టర్ని, స్టోరీ రైటర్ని కాబట్టి స్క్రీన్ ప్లే మార్చేసి ఇప్పుడు హీరోగారికి హుషారు ఇంజెక్ట్ చేస్తాను. పేతటికి రోలు కాస్త ఫుల్ లెంత్ కామెడీ హీరో అయి కూర్చుంటాడు. అది వాడికి హాయి, నాకు హాయి అనుకున్నాడు. దాంతో మనస్సు తేలికపడింది. ఒరే హరి, నువ్వు సత్యహరిశ్చంద్రుడురా. నేను కలిస్తేనే నువ్వు సత్యహరిశ్చంద్రుడు అవుతావనుకున్నానురా బాబు. ఆనాడు విశ్వామిత్రుడి రోల్ నేను తీసుకున్నానురా. నువ్వు సత్యవంతుడివి, సత్య విధేయుడివి అని రుజువు చేస్తానని పందెం వేసుకున్నానురా బాబు. అందుకే ఈ నాటకం. నువ్వు నువ్వే గెలిచావు. గెలుపు నీదే. నిన్ను అభినందించాలి అనుకున్నాడు. దాంతో ఓ నిర్ణయానికి వచ్చాడు చంద్ర. నే మొదట్నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, వింటేనా? సుమతి వాగ్బాణానికి తలొగ్గాడు సోము. వద్దండి, ఇది టూ మచ్చే కాదు.
డేంజరస్ షో అన్నాను. వింటేనా? యువతల ఆడపిల్లలు అందున ఇద్దరూ వాళ్ల మాన ప్రాణాలతో ఆటలేంటండి అంటే వింటేనా? సోము జాలిగా చూశాడు భార్యవైపు. ఇంకా అవలేదు, తలంచండి, చివాట్లతో మీ తల వాలిపోవాలి అంది నవ్వుతూ కాదు సీరియస్గానే. వాచిపోతే పర్లేదు, ఇంకోటి కొనుక్కోవచ్చు, కానీ తల వాచిపోతే ఇంకేదో రోగం అనుకుంటారు. నేను సీరియస్గానే అంటున్నాను, అవతల కొంపలు అంటుకుపోతున్నా పారిపోతారో చనిపోతారో. ఉలిక్కిపడ్డాడు సోమేశ్వర్. ఆత్మహత్య? ఆ భార్యాభర్తలిద్దరూ ఒకటే అంచేత ఒక్కసారి ఆత్మహత్య చేసుకోవచ్చు, ఆలస్యమయ్యాక విచారించి ఫలితం ఉండదు. సుమతి, నన్ను అదరగొట్టకు. అవ్వా, ఎవరైనా వింటే నవ్వుతారు, భార్య ఎక్కడైనా భర్తని కొడుతుందా? నాన్సెన్స్. సుమతి, ఇప్పుడు చెప్పడం కాదు, కర్తవ్యం ఉపదేశించడం. ఏముంది ఇది కథా కమామిషు అంటూ కాళ్లా వేళ్లా పడండి. ఆయన హృదయ వైశాల్యం చాలా గొప్పది. అందులో థియేటర్లు నిర్మించుకోవచ్చు, తటాకాలు నిర్మించవచ్చు, పార్కులు వేసుకోవచ్చు, చెరకు అరటి జీడి మామిడి తోటలు వేసుకోవచ్చు. అంత గొప్ప హృదయం ఆయింది, మిమ్మల్ని తేలిగ్గా క్షమించేస్తారు. సుమతి, ఏంటిది శతకపద్యంలాగా గానంలాగా రోజుకి 100 సార్లు ఇలా పిలుస్తారేమో. ఏమో బాబు, మీ పిలుపుంటే నాకు మతిపోతుంది, అప్పుడు మీరే విచారిస్తారు. సుమతి అతనేదో అనబోతూ ఉండగానే చంద్ర రివ్వున దూసుకొచ్చాడు. అతని ముఖంలో భయం దుఃఖం జంటగా ఉన్నాయి. పలకరిస్తే ఏడ్చేసేలా ఉన్నాడు. ఏమిట్రా అన్నాడు. రే హరి సత్య. అతను అర్ధోక్తిలోనే ఆగిపోయాడు. హరి సత్య అన్న మాటలు వినబడగానే లలిత చప్పున మంచం మధ్యలో లేచి కూర్చుంది. ఇంతసేపు ఆమె కూడా పశ్చాత్తాప పడుతూనే ఉంది. కర్ణుని చావుకి తలా ఒకరు ఒక్కో కారణమైనట్టుగా హరిని బాధపెట్టడంలో తన వాటా ఎంత అని ఆమె వెత్కరించుకుంటుంది. ఊహా తరంగాల మధ్య ఎక్కడో ఆగి తను తక్షణమే వెళ్లి అతనికి క్షమాపణ చెప్పుకోవాలని నిశ్చయించుకుంది. మనసులో ఆ భావం స్థిరపడ్డాక స్థిమితపడే వేళలో ఆమె చెవులకి చంద్రగొంతు విషాద గీతంలా వినిపించింది. ఒక్క పరుగులో బయటకొచ్చింది. ఆమె వచ్చిన 2 నిమిషంలో పద్మినొచ్చింది. అంతా నుంచున్నారు విషాద ముఖాలతో. కిన్న వదనంతో ఏం చెబుతాడు చంద్ర? అందరి మనసుల్లోనూ ఇదే ప్రశ్న. ఆత్రంగా నుంచున్నారు వినడానికి. ఏమైంది? ఆత్రంగా అడిగింది పద్మిని. ఏమైంది? గాబరాగా ప్రశ్నించింది లలిత. ఎక్కడా? అడిగాడు సోమేశ్వర్. ఎలా ఉన్నాడు? ప్రశ్నించింది సుమతి. చెప్పరా గబగబా, చంపక బాబు, ఇప్పుడే నేను పశ్చాత్తాపంతో చచ్చిపోతున్నాను. వాళ్ల ముఖాలు చూడు ఎలా అయిపోయాయో. ఇదేదో తమాషాకి ప్రారంభిస్తే ప్రాణాలు తినేట్టుంది. ఏడుపొక్కటే తక్కువై ఆగాడు సోమేశ్వర్. ఏమనుకున్నారో, ఏం నిశ్చయించుకున్నారో, హరి సత్య ఇద్దరూ పాయిజన్ మింగారు. మొన్న రాత్రి వాళ్లున్న కొంప కాలిపోయింది కదా, మనకి నిన్న రాత్రి తెలిసింది. మనం మళ్లీ వస్తామన్నాం కానీ వెళ్లలేదు. వాళ్ళిద్దరూ పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. అక్కడి నుంచి మకాం సత్రానికి మార్చారు. నిన్నంతా ఏమనుకున్నారో ఏమో, ఎవరికి తెలుసు. ఇద్దరూ సెలవు పెట్టి ఇంట్లోనే కూర్చున్నారట. ఎవరితోనూ కలవలేదు, ఎవరికీ చెప్పలేదు. నిన్న రాత్రి ఎప్పుడు మింగారో ఏమో. దీపక్కి ఒక రాత్రివేళ దప్పికై మంచినీళ్లకని అమ్మ కోసం పిలిస్తే ఇద్దరూ పలకలేదు. దాంతో వాడు బింబెలెత్తిపోయి ఏడ్చాడట. సత్రం గుమస్తా వెళ్లి చూశాడట. ఏడుపు ఎంతకీ ఆపకపోతే ఏముంది, ఇద్దరూ విషం మింగారని తెలిసిపోయింది. వెంటనే కేకలు పెట్టి జనరల్ ఆసుపత్రిలో చేర్పించారట. ఎలా ఉంది? ఒక్కసారిగా ఆదురుదాగా అడిగారు. ప్రాణాపాయం లేదు, ఇంకా మన స్మృతిలోకి రాలేదు. తన చావుకి ఎవరో కారణం కాదు. అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితులతో రాజీపడలేక ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నామని లెటర్ రాసి పెట్టారట అన్నాడు చంద్ర. ఉసూరు మంది ప్రాణం. నువ్వు వెళ్ళి చూసొచ్చావా? ఆ, ఇంకా నార్మల్ పొజిషన్కి రాలేదు. సెలెన్ ఎక్కించారు, వామిటింగ్స్ చాలా ఎక్కువయ్యాయి, బీపీ పడిపోయిందట, పల్స్ రేటు కూడా చాలా తగ్గిపోయిందట. కానీ ఎలాగో గండం గడిచింది. ఫ్లూయిడ్స్ పెట్టారిప్పుడు, బహుశా సాయంకాలానికి తెలివిలోకి రావచ్చు. ఎంత పని జరిగింది? విచారంగా అన్నాడు సోమేశ్వర. ఎంత పని జరిగింది? వికృతంగా అంది పద్మిని. ఆ అమ్మాయికి అకస్మాత్తుగా జ్ఞానోదయమైనట్టుగా ఉంది. ఎంతో కోపంగానూ అక్కసుగానూ కూడా ఉంది. నేను వద్దు మొర్రో అంటే విన్నారా? ఏ అమ్మాయి ఆడని ఘోరం నాతో ఆడించారు. ఏ స్త్రీ కూడా చెప్పుకోని విధంగా నేను చెప్పుకునేలా చేశారు. అతనితో మీకు పంతమేమిటి? అతన్ని లొంగిపోయేలా చేస్తే మీకేం ఒరుగుతుంది? హాయిగా రాజు రాణిల్లా ఉండేవారిద్దరు. ఆస్తి కావాలా, ఐశ్వర్యం కావాలా, హోదా ఇచ్చే ఉద్యోగం కావాలా, సుఖజీవనానికి సంతోషమయమైన దాంపత్యానికి ఇవేమీ అక్కర్లేద్దని వాళ్లు రుజువు చేశారు. అలాంటి వాళ్లతోనా మీ పంతం? ఒక కళాకారుడి మీదనా మీ ప్రయోగం? ఐ హేట్ ఇట్ అని మొదటే చెప్పాను. జస్ట్ ఫర్ ఫన్ ఏం లేదు. ఎంతదాకా అతను నిలబడగలడో చూద్దాం. ఇది పందెం కాదు, దీనిలో గెలుపు ఓటమి అంటూ లేవు. చూద్దాం ఏం జరుగుతుందో అన్నారు. ఏం జరిగేది? అతను చనిపోయింటే. ఏం జరిగేదో తెలుసా? ఆమె చనిపోయింటే. ఆ ఇద్దరు పిల్లలు అనాథలైపోయేవాళ్లు, వీధుల వెంట బిచ్చమెత్తుకునేవాళ్లు.
పసివయసులోనే కష్టించి కడుపు నింపుకోవాల్సిన దుర్గతికి పోయేవాళ్లు. ఏ దుర్మార్గుల చేతుల్లోనో పడి కన్ను కాలు చేయి పోగొట్టుకుని అంగవైకల్యంతో బిచ్చమెత్తుకోవాల్సి వచ్చేవాళ్లు. ఏం జరిగిందో ఏమో, ఇంతకీ ఆ పిల్లల అదృష్టం బాగుండి వాళ్లది మొండి ప్రాణమై ఇంకా ఆయుష్యుండి బ్రతికారు వాళ్లు. చిచ్చి, జీవితాలతోనా ఆడుకునేది? ఐఆమ్ ఎషేమ్డ్ ఆఫ్ యూ. నువ్వు అన్నవి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. ముగ్గురు మిత్రులట, మిత్రులు. స్నేహానికి ఇదా ప్రతిఫలం. మైత్రికి మీరు మిగిల్చే తీపి గుర్తులా ఇవి. ఎంత దారుణం, ఎంత దారుణం! ఆవేశంగా విదిల్చి పారేసింది పద్మిని. ఒక్కరూ కిమ్మంలేదు, వంచిన తల ఎత్తలేదు, నోరెత్తి మాట్లాడలేదు. శిలల్లా ఉండిపోయారు. సూటిగా గుండెల్లో తుపాకీ పీల్చినట్టుగా అన్నావమ్మా అన్నాడు తలంచుకుని చంద్ర. తమాషాకి మట్టిబెడ్డ విసిరి పాముకాటుకి గురైనట్టుగా ఉంది అన్నాడు సోమేశ్వర్. ఆ కాటు మీకు తగలేదుగా. చెల్లాయి, ఇప్పటికే మేము సగం చచ్చాం, ఇంకా చంపవద్దు తల్లి అన్నాడు సోము. అతను ఉత్తరం రాశాడు మనకి. ఏది? ఆత్రంగా అడిగింది పద్మిని. ఈరోజు పోస్టులో వచ్చింది నాకు. ఇది అందాకే నేను వెళ్ళగలిగాను. లేకపోతే అసలేం తెలిసేది కాదు మనకి. ఉత్తరం తీసిచ్చాడు జేబులోంచి. సోమేశ్వరికి దాన్ని అందుకుని చదవాలనుంది, కానీ పద్మిని నోటికి జడిసి ఊరుకున్నాడు. పద్మిని ఉత్తరం అందుకుంది. ప్రియమిత్రుడు చంద్రశేఖరరావుకి హరిరాయి ఉత్తరం. నీకు ఈ ఉత్తరం అందేసరికి బహుశా నేను ఏ లోకంలో ఉంటానో మనకి తెలీదు. చనిపోయాక జీవుడు, ఆత్మాను, మరేదైనాను, అది ఏమవుతుందో ఎవరికీ తెలీదు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారమైతే నా ఆత్మ అటు స్వర్గానికి ఇటు నరకానికి కాక మధ్యన అంధతమస లోకాల్లోకి పయనించాలి. ఆత్మహత్య చేసుకున్న వారికి మన వాళ్లు పెట్టిన శిక్షాస్మృతి అదే. తీరని కోరికలతో, అసంతృప్తితో ఆత్మహత్య చేసుకున్న జీవుల ఆత్మలు ఈ భూ పరిమితిలోనే ఉంటాయి అన్నది మరో సిద్ధాంతం. కోరికలు తీరక నిరాశాజీవులై ఈ లోకంలో మనుషులు పట్టి దెయ్యాలై పీడిస్తాయట. నాకు ఈ దెయ్యం సిద్ధాంతంలో నమ్మకం లేదు. నేను దెయ్యాన్ని కాను, కాని తీరని కోరికలతో అల్లాడుతూ నాకు ఈ భూమి మీద ఆయుష్ ఉన్నన్ని సంవత్సరాలు నా ఆత్మ పరిభ్రమిస్తూనే ఉంటుందేమో, అది సరిగ్గా తెలీదు. నేను ఎందుకిలా నిస్సిగ్గా మరణించాలి? నేనేదో సిద్ధాంతాలున్న వ్యక్తిని, నా నమ్మకాలు నావి. అబద్ధం ఆడకపోవడం, నమ్మేదాన్ని ఆచరించడం, నిజాన్ని నమ్ముకోవడం, ఇచ్చిన మాటకి వెనక్కి తిరకపోవడం, ఇవి నేను ప్రత్యేకంగా ఏర్పరచుకోకపోయినా నా జీవన గమనంలో అయిన అలవాట్లు. ఎందుకో చెల్లాయి లలితకి, పద్మినికి నాపై కోపం వచ్చింది. వాళ్లు అబద్ధం ఆడారు, దానికో కదల్లారు, నన్ను ఉచ్చులో బిగించారు. కోరి ఏ స్త్రీ కూడా తన సౌశల్యాల్ని పలానా వ్యక్తి దోచుకున్నాడని ఊరికే అందు. మరి వీళ్లేం ఆశించన్నారో నాకెంతవరకు తెలీదు. ఈ ఆఖరి క్షణాల్లో కూడా ఇది మాకు సస్పెన్సే. వాళ్లు నాతో జీవితం పంచుకోలేదు, నన్ను బ్లాక్మెయిలింగ్ ద్వారా నా స్వార్జితాన్ని పంచుకోవాలనుకున్నారు. పోన్లే, ఇది ఏ జన్మలో చేసిన రుణమో అనుకున్నాను. నెల నెలా వాళ్ళకి డబ్బు ఇవ్వడానికి అట్టే బాధపడలేదు. ఆలోటు పూడ్చుకోవాలని ప్రయత్నించాం, కానీ వాళ్లు అంతటితో వదల్లేదు. అదంతా నీకు తెలుసు. ఇంతలో పులి మీద పుట్ర అన్నట్టుగా దొంగతనాలు, దగ యాక్సిడెంట్లు, అగ్ని ప్రమాదాలు ఒకదాని వెంట ఒకటిగా మమ్ము తరుముతూ వచ్చాయి. నిజం చంద్ర, ఎదురొడ్డి పోరాడే శక్తి తగ్గిపోయింది, గుండె బలహీనపడింది, ఆత్మశక్తి క్షీణించింది. అందుకే ఇద్దరం కలిసి తనువు చాలిస్తున్నాం. ఇది ఎవరిమీదో తిరగబడ్డం కాదు, మా జీవన జ్యోతుల్ని మేమే ఆర్పేసుకోవడం అంతే. ఈ చివరి క్షణాల్లో ఒక కోరిక కోరుతున్నాను. ఇన్నేళ్ల మిత్రుడిగా, పరిచేస్తుడిగా అది నెరవేర్చగలవనే నమ్మకంతో నిన్ను కోరుతున్నాను. మా పిల్లలిద్దరినీ ఎక్కడైనా అనాథాశ్రమంలో చేర్పించు. వాళ్ల చదువు అది చూసుకో. మరీ దిక్కులేని వాళ్లైతే ఆశ్రయం వాళ్లు కూడా నిర్లక్ష్యం చేస్తారేమో. నెలకొకసారైనా వాళ్ల గురించి విచారించు. వాళ్లు పెద్దవాళ్లయ్యాక మేం ఏ పరిస్థితుల్లో ఇలా అయిపోయామో వివరించు. ఇదొకటి మాత్రం నెరవేర్చు. నీ హరి, సత్య. ఉత్తరం పూర్తి చేసిన పద్మిని ఆ ఉత్తరం లలిత చేతికిచ్చింది. ఆమె కళ్లల్లో నీళ్లు ఉబికి దుమికేందుకు సిద్ధంగా ఉన్నాయి. లలిత ఉత్తరం పూర్తి చేసింది. ఆమె కళ్ల నుండి ప్రవాహంలా వచ్చాయి కన్నీళ్లు. తను ఏడుస్తూనే చదవరా అంటూ సోమేశ్వరికిచ్చింది. గబగబా చదివాడతను. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. చెమ్మగిలిన కళ్లతో సుమతికిచ్చాడు. ఆమె బోరుని ఏడుస్తూ చదివింది. ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ పూర్తి చేసింది. అందరి మధ్య శ్మశాన ప్రశాంతి. చిచ్చు పెట్టవలసిన శవం ముందు నుంచున్నట్లుగా ఉన్నారందరూ. ఎవరు ఏమన్నా డైనమేట్ పీల్చినట్టుగా ఉంటుంది పద్మిని అని అంతా మౌనం వహించారు. పదండి వెళదాం అంది పద్మిని చివరికి. అందరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరారు. ఏం మాట్లాడుతుందో, ఏం మాట్లాడాలో అని అందరి మనసుల్లోనూ భయం, దిగులు, ఆవేదన ముప్పేట్లుగా ఉన్నాయి. అంతా హాస్పిటల్కి వెళ్లారు. అప్పుడప్పుడే స్మృతి వచ్చింది ఇద్దరికి. తొలిసారిగా ప్రపంచాన్ని చూడ్డానికి అలవాటు పడుతున్న పసిపిల్లల్లా చూశారు. డాక్టరు, నర్సు చెరోవైపు నుంచుని
ఒక నిపుణులకు తన శక్తినంతా ధారపోసి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ తర్వాత గర్వంగా చూసుకున్నట్టు కళ్ళు తెరిచిన ఆ ఇద్దరిని చూశారు. నమస్తే అన్నాడు హరి. వెరీ గుడ్, ఇంకా భయం లేదు, మృత్యుని జయించారు అన్నాడు డాక్టర్ గారు. సార్ మేము అంటూ భార్య ఉన్న పడకవైపు చూసి కళ్ళల్లో నీరు తిరుగుతుండగా ఏదో చెప్పబోయాడు హరి. పర్లేదు, ఏం చెప్పనక్కర్లేదు, అది మానవ సహజం, చాలా తొందరపడ్డారు. నిజానికి మీ ఇద్దరిని మీ బాబు రక్షించాడు, పుత్రుడు పున్నామ నరకం నుండి రక్షిస్తాడు అంటారు. మీ అబ్బాయి మిమ్మల్ని ఆ నరకం నుంచి ఇప్పుడు ప్రత్యక్షంగా రక్షించాడు. ఇంకేం ఆలోచన పెట్టుకోకండి, ఓ 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే ఈ నీరసం పూర్తిగా తగ్గిపోతుంది. ఆ తర్వాత మీ డ్యూటీకి మీరు అటెండ్ అవ్వచ్చు. చిరునవ్వు నవ్వుతూ దేవతామూర్తిలా అన్నాడు డాక్టర్ గారు. 2 చేతులతో నమస్కరించాడు. సత్యని కూడా పలకరించి వెళ్లాడాయన. రూంలో ఇద్దరే మిగిలారు. ఇద్దరికీ సిగ్గుగా ఉంది. ప్రపంచానికి ఏం సమాధానం చెప్పుకోవాలని అప్పుడొచ్చారందరూ. కళ్ళు మూసుకుంది సత్య. వాళ్ళని పలకరించాలంటే బెరుకు, నేరం చేసిన వ్యక్తికి మళ్ళే మనసు కుచించుకుపోతోంది. సారీ అన్నాడు హరి. సోమేశ్వర్ అతడి మంచానికి దగ్గరగా కుర్చీలాక్కొని కూర్చున్నాడు. చంద్ర మంచం మీదే కూర్చున్నాడు. ఆ మాట మేం చెప్పాలి అన్నాడు సోమేశ్వర్. ఆశ్చర్యపోయాడు హరి. ఇదేంటి, తను ఆత్మహత్య చేసుకోబోయి అందరికీ ట్రబుల్ ఇచ్చాడు, తను సారీ చెబితే ఇతను సారీ చెబుతాడేమిటి అనుకున్నాడు. అవును హరి, నిన్ను మేం చాలా బాధ పెట్టాం, పశ్చాత్తాపడుతూ చెప్పాడు చంద్ర. నన్నా బాధ? అవును, నిన్ను నీ కుటుంబాన్ని మేం 5 గ్రాం పంచభూతాల్లా బాధ పెట్టాం. మేం చెప్పినట్టల్లా ఆ ఇద్దరు అబద్ధాలు ఆడారు, దానికి తగ్గట్టుగా మేం నాటకం ఆడాం. అతనికంతా వింతగా ఉంది. మేం నీ నిజాయితీ మీద, నీ వ్యక్తిత్వం మీద, నీ సత్యసంధత మీద ధ్వజమెత్తాం, నిన్ను దోషించేశాం. నువ్వు ఈ ఇద్దరిని షెడ్యూస్ చేసినట్టుగా కల్పించి నిన్ను పెళ్లి చేసుకోమని తొందర పెట్టాం. ఆఖరికి నీ జీతం డబ్బులు పంచుకునేటట్టుగా చేశాం. అప్పట్నుంచి మా వల్ల, పరిస్థితుల వల్ల నీకు ఆర్థికంగా ఎన్నో చిక్కులొచ్చాయి. ఎన్ని చిక్కులొచ్చినా నువ్వు వీళ్ళకి నెల నెలా ఇస్తానన్న డబ్బిచ్చావు, ఒక్కసారైనా తిరస్కరించలేదు. నేను బాకీ లేను, మన ఒప్పందాలు లేవు, ప్రామిసరీ నోట్లు లేవు, పో అనలేదు. ఏ జన్మలోనో చేసుకున్న రుణం నెల నెలా అంచెలంచెలుగా తీర్చావు. అందుకోసం నువ్వెంత కష్టపడవలసి వచ్చిందో మాకు తెలుసు. నీ భార్య కూడా ఈ విషయంలో ఎంత క్షోభపడిందో మాకు తెలుసు. ఎంత చేసి నీతో నేనేం బాకీలేను, నేనేం అన్యాయం చేయలేదు, వీళ్లకు డబ్బెందుకివ్వాలి అని నీతో అనిపించడానికి మేం ప్రయత్నించాం. కానీ ఆఖరికి ఆత్మహత్యకైనను సిద్ధపడ్డావు, కానీ మాపై తిరగబడలేదు, నువ్వు పో అనలేదు. నువ్వెంత మంచివాడువో నీకు తెలీదురా హరి. నీ ఇంట్లో దొంగతనం చేయించింది మేం, రిక్షావాణ్ణి పంపింది మేం, ఎన్నో ఘోరాలు జరిగాయి. కానీ దేవుడనేవాడుంటే వాడు చాలా గొప్పవాడు, ఘోరం జరగకుండా ఆపాడు. మీరే చనిపోయుంటే మీ ఆత్మలు క్షోభించేదానికంటే మా ఆత్మలే ఎక్కువగా క్షోభించేవి, మేము ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేది ఆవేశంగా అన్నాడు చంద్ర. నివ్వెరపోయి విన్నారు ఇద్దరు. ఏం మాట్లాడడానికి నోరు రాలేదు ఎవరికి. చంద్ర నువ్విన్ని చేశావు నిజమే, దేవుడున్నాడే, ఆ దేవుడు ఉన్నాడ్రా మరి. ఆయన దీపక్కి చేయి విరగొట్టాడెందుకు, అది వాడి కర్మ అనుకుందాం. అయినా ఆ ప్రారంభము ఇప్పుడే కలిసి రావాలా ఏం? మేం కొత్త జీవితం నిర్మించుకోవాలని ఆశపడ్డాం, సరిగ్గా ఆ సమయంలో కొంపకి నిప్పు అంటించారెవరో. మీరు కాదు, మీరంత ఘోరానికి తలపడలేరు, అది యాక్సిడెంటు, అది భగవత్ సంకల్పమే. ఆ ప్రమాదం నుంచి ఏ హాని జరగకుండా మేం బయటపడ్డాం ఆ భగవంతుడి దయే, ఆయన సంకల్పమే. నువ్వన్నావే మీరు పరీక్షకి నన్ను తరిమారని, ఏది పరీక్ష, నిజాయితీగా బ్రతకడమే ఈ రోజుల్లో ఒక పరీక్ష. లంచానికి ఆశించకుండా, ఒకరి కడుపు కొట్టకుండా, అన్యాయానికి తలపడకుండా కలిగిందాంతో తృప్తిగా జీవించడమే ఒక పరీక్ష. కాలం మారుతోంది, విలువలు మారుతున్నాయి. ఒకనాడు సత్యానికి, శీలతకి, నిజాయితీకి ఉన్న అర్థాలు ఈనాడు మారిపోయాయి. ఎవరి పరిధిలో వాళ్ళు న్యాయాన్ని నిర్ణయించుకుంటున్నారు. సరేలే, నువ్వు శ్రమపడద్దు, ఎక్కువగా మాట్లాడితే ఏం కొంపలు మునగవు, చచ్చేవాణ్ణైతే అప్పుడే చచ్చేవాణ్ణి. ఇంకా ఈ సాధనంలో ఎన్ని కార్యాలు జరగాలో, పేలవంగా నవ్వుతూ అన్నాడు హరిగారు. నెమ్మదిగా పిలిచింది పద్మిని. ఏమ్మా? ఆ పలకరింపుకి పద్మిని కళ్ళు జల్జలా రాలాయి. సరే, నేను శలని అనుకుంటున్నారు వీళ్ళు, మొండిదాన్ని కూడా అనుకుంటారు, మీరు అలాగే అనుకోవచ్చు. కానీ నిజానికి అతి మెత్తని మనసు నిది. కఠినంగా మాట్లాడేవాళ్లంతా కఠినులు కారమ్మా, వజ్రం ముక్కల్లా వాక్కు కఠినంగా ఉన్నా మనసు పువ్వులా ఉంటుందమ్మా. ఓన్లే, ఈ చదరంగంలో నువ్వు ఓ పావు అయ్యావు. నవ్వుతూ అతను మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది అందరికీ. మీరు గొప్పవారు సార్ అంది లలిత. నవ్వేశాడు. అవునమ్మాయి, చావును కూడా ఎదిరించగలిగాను, మృత్యు ఓడిపోయింది. మీపై ఆభాండం వేశాను, తలంచుకుంది.
సత్య చేయందుకొని నన్ను మీరు వందించాలి, మీ సున్నితత్వాన్ని కూడా దెబ్బకొట్టాం అంది. సత్య మృదువుగా స్నేహపూర్వకంగా నవ్వింది. ఇదిగో నిన్ను హింసించి నెల నెల మేము తీసుకున్న డబ్బు బ్యాంకులో వేశాం, ఇద్దరు పిల్లల పేరిట. నువ్వు ఓడిపోయినా గెలిచినా నీకు అందించాలనే ఇలా చేశాం. పాసుబుక్కులు రెండు అందించాడు సోమేశ్వర్. హరి వాటిని తెరిచి చూడలేదు, అలా పక్క మీదే పెట్టాడు. అక్క పిలిచింది పద్మిని. ఏమ్మా? హరిగారి మది మీకై వలసిన కోవెల, ఆ కోవెల్లోని దేవత మీరు, ఆ స్థానం మీదే, ఆ హక్కు మీదే. ఆ మాటలకి నవ్వింది సత్య. నవ్వుతాలు కాదక్క, మేం ఆ కోవెలలో చోటుందని దబాయించాం, అయితేనేం ఆ మాటలు చెలలేదు, మేం ఓడిపోయాం అంది లలిత. ఇది మన సాంప్రదాయమేమో, భార్యస్థానం సుస్థిరం భర్త హృదయంలో, అందులో చోటు చేసుకోవాలంటే ఇతరులకి సాధ్యం కాదు, ఎవరైనా ప్రయత్నిస్తే అది నిష్ఫలం నిష్ప్రయోజనం అంది పద్మిని. నీకే ఇవ్వాల్సిన కోవెలది చెల్లి, బావగారు మిమ్మల్నే కాక ఇంకెవరికైనా చోటిస్తారేమో, అసత్యాలు చెబుతారో సత్యాలే చెబుతారో. ఒరే సోమేశ్వర్, అతని మాటలకి అడ్డొచ్చి పిలిచాడు. చంద్ర, నీకు మాటలు రావు, నువ్వూరుకో. మా హరంటే ఏంటనుకున్నావు? నేను ఆనాడే చెప్పాను, అతను సత్య విధేయుడని సత్య ప్రాణనాథుడని నువ్వు నమ్మలేదు అన్నాడు. అందరూ చంద్రని అభినందిస్తున్నట్టు చూశారు. హరి మౌనాన్నే ఆశ్రయించాడు. అతనికి ఓ ఆర్థిక శాస్త్రవేత్త చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతోంది, పైగా సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఈ పరిభ్రమణం వల్లనే రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. కాని నిజానికి ప్రపంచం తిరుగుతూ ఉండేది డబ్బు చుట్టూ. ఈ జనాన్ని రక్షించేది దేవుళ్ళు కాదు డబ్బు, ఈ ప్రపంచాన్ని పాలించేది వేత్తలు కాదు డబ్బు, ఈ లోకాన్ని నడిపించేది మమతలు కాదు డబ్బు. డబ్బు డబ్బు డబ్బు, అంతటా అన్నింటా డబ్బు. ధనమూల మిదం జగత్ అంతే, నిట్టూర్చాడు హరి. అతనికెంతో చెప్పాలనుంది కాని ఏమీ చెప్పలేని స్థితి. ఏం చెప్పినా ఇప్పుడు గొప్ప అవుతుంది, తప్పు అవుతుంది. ఎందుకు చెప్పాలి ఆ గొప్పలు ఆ తప్పులు? అతను మౌనాన్నే ఆశ్రయించాడు. సత్యకి మొదట అంతా అయోమయంగా అనిపించింది, ఏమీ అర్థం కాలేదు. క్రమంగా చీకట్లు విచ్చి వెలుతురు పరుచుకున్నట్టుగా ఒక్కో విషయం చిక్కుముడి అర్థమయ్యేసరికి ఆమెకి ఆశ్చర్యం వేసింది. హరి గొప్పదనం హిమాలయాలన్నంత ఉన్నతంగా కనిపించింది, హ్యాట్స్ ఆఫ్ అనుకుంది. ఆమెకు పద్మినిపై లలితపై కోపం రాలేదు, ఎందుకో జాలి కలిగింది. ఆమె పద్మిని చేతిని మృదువుగా నిమిరింది. ఆ స్పర్శ ఎన్నో భావాలకి భాష్యమై నిలిచింది. ఎవరి మనసుల్లోనూ ఏదీ మిగలకుండా అంతా స్వచ్ఛమైన మనసుతో మిగిలిపోయారు. చివరికి మిగిలే నీతి నిజాయితీలాగా. ఇది ఒక విధంగా హరి సత్య సంధాతకి శీలానికి పరీక్ష. దానిలో అతను జయించాడు. ఒక్కసారి కోపం తెచ్చుకున్నా ఆయన సహనం త్యాగం. ష్ అన్నాడు హరి. భార్య భర్తని పొగుడుతున్నారని అనుకోవద్దు. ఇంకేమిటి, ఎవరు చెప్పినా నిజం నిజమే. అవును, సత్యం అనేది ఏ కాలంలోనైనా విలువైంది. ఇంకేమనలేదు, మాటలు మిగిలిపోయాయి, మనసులు పొంగిపోతున్నాయి. నీకై వెలసిన కోవెలిది, నిన్నే వలచిన చెలియే ఇది, నిండు పున్నమి జాబిల్లోన నింగీ నేల పొంగిన వేళ ఇది, ఎక్కడ్నుంచో మంద్రస్థాయిలో వినిపిస్తోంది పాట. ఇంతటితో పసిడి బొమ్మ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.